రాజకీయం ప్రారంభించిన నారా బ్రహ్మిణి ఇక కంటిన్యూ. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు 10 లేయర్ల వరకు నాయకత్వాన్ని ఖరారు చేసుకున్నారు. మెల్లగా వారిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆధారాలు కేసుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైల్లో పెట్టినా సరే పార్టీకి సమస్య లేకుండా ముందుకు సాగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నారా బ్రహ్మిణి అగ్రెసివ్గా తెర మీదకు వస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆమె అంగన్వాడీ మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీతపై పోలీసులు కర్కశంపై ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాక్కి గురవుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడీ కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతుంటే వారిపై దాడులకు పాల్పడడం శోచనీయమన్నారు. బ్రహ్మిణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రహ్మిణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు.